ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనంలో. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 27:13. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? మన జీవితంలో భరించరాని శోధనలు ఎడబాటులు కలిగినప్పుడు మన ఆత్మ ఎంతో కృంగిపోతుంది, విశ్వాసమంతా చలించిపోతుంది, హృదయమంతా కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగతీస్తున్నాయి, నేనేమి చెయ్యాలి అన్న సందేహంలో, నిరుత్సాహంలో జీవితం అనేది ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, విసుగ చెందవద్దు అని అంటున్నాడు. మనం ఎవరినైనా స్పృహ తప్పిపోయిన వ్యక్తిని చూసినప్పుడు తన శరీరము తన స్వాధీనంలో ఉండదు కాబట్టి స్పృహ తప్పిపోయే ముందు తన పక్కన ఎవరైతే ఉన్నారో వారిని తోడుగా చేసుకొని వాళ్ళ భుజాల మీద ఆనుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాలిపోయి విశ్రాంతి తీసుకుంటాడు. నేల మీద పడిపోకుండా అతడు నన్ను పట్టుకుంటాడు అన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి, స్పృహ తప్పిపోయే వ్యక్తి. మన శ్రమల్లో శోధింపబడి సొమ్మసిల్లినప్పుడు కూడా ఇంతే. దేవుడి మీద మనం వాలిపోయినప్పుడు, దేవుని మీద నమ్మకంతో మనం ఆయన ఆనుకున్నప్పుడు దేవుడు మనకు రక్షణిస్తాడు. మన శోధనలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈరోజు మన దేవుడు మనకు ధైర్యంగా ఒక మాట సెలవిస్తున్నాడు, బలవంతులై ధైర్యంగా ఉండు అని. ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళడనే దేవుడు ఉన్నాడు. ఆయన మృదువుగా పలికే ఒక్క మాట, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకునుడి. ఈరోజు నీ శోధనలో నీ బాధల్లో బలవంతులై ఉండుడి, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు అని చెప్పి ఊరకుండుడి అని సెలవిస్తున్నాడు. నేను ఏ కార్యమైనా చేస్తాను, నేనే దేవుడినని తెలుసుకునుడి అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఊరకుండుడి అని సెలవిస్తున్నాడు. ఊరకుండి మనం బలవంతులు కలిగి ధైర్యంగా ఉండి దేవుని తట్టు నమ్మకంతో మనం ఉన్నప్పుడు, ఎలా అయితే ఆ వ్యక్తి సొమ్మసిల్లిపోతున్నప్పుడు మనుషుణ్ణే ఆధారంగా చేసుకొని నమ్మకం ఉంచుతున్నాడో, ఈరోజు మన దేవుడు బలవంతులైన దేవుడు, బలవంతుడైన దేవుడు, గొప్పవైన దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయవాడు, మనుషుడి కన్నా గొప్పవాడు మన దేవుడు. కాబట్టి మన దేవుడి మీద కూడా మనం నమ్మకం ఉంచాలి. నమ్మకం లేనప్పుడు మనం దేవుని కార్యాలు చూడలేం. కాబట్టి దేవుని మీద నమ్మకంగా ఉండి ఊరకుండి ఆయనే దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆయనే అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని ఊరకుండి మనం నిబ్బరంగా ధైర్యంగా ఉన్నప్పుడే దేవుడు అద్భుత కార్యాలు చేయవాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు సెలవిస్తున్నాడు కదా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల్లో అగ్ని జ్వాలల్లో మనం సొమ్మసిల్లిపోయినప్పుడు లేదా ఓపిక శక్తి లేనప్పుడు శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు. ఎందుకంటే ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయన కప్పగించి నిశ్చితంగా ఉండటమే. ఈరోజు నువ్వు సొమ్మసిల్లి నీ శోధనలో నీ బాధలో ఒకవేళ ఓపిక లేక శక్తినంతా కోల్పోతూ ఉంటే శక్తి కోసం నువ్వు ప్రయత్నించక్కర్లేదు. నీ శక్తి నువ్వు బలం పొందాలని నువ్వేమీ చేయక్కర్లేదు. కానీ ఒక్కటే, దేవునికి నీ శోధనను అప్పగించి దేవుడే నీ పట్ల కార్యాలు చేస్తాడని ఊరకుండి దేవునికి అప్పగించి నిశ్చంతగా ఉండటమే. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మృదుత్వాన్ని మనకు దేవుడిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోతూ ఉంటే దేవుడు నీకు అంతకన్నా శక్తినిస్తాడు, అంతకన్నా బలాన్ని ఇస్తాడు. అందుకే బలవంతులై ధైర్యంగా ఉండడని దేవుడు మనకు సందేశం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొను అని కీర్తనల గ్రంథం 27:14 కూడా ఉంటుంది. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మనకు ఉండవలసింది దేవుడి మీద నమ్మకం.
మనుష్యుల మీద కన్నా దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుని మీద మనం సొమ్మసిల్లిపోయి నప్పుడు ఆయన మీద వాలిపోయి ఆయన్నే ఆధారం చేసుకొని ఆయన్నే తోడు చేసుకొని మనం నడిచినప్పుడు, నీ నమ్మకాన్ని దేవుని మీద ఉంచినప్పుడు ఆయన నీ నమ్మకాన్ని అంతటినీ సఫలం చేస్తాడు, నీ నమ్మకాన్ని అంతటినీ రూఢీపరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండి బలవంతులై ఉండి ఊరకుండి దేవుని కార్యాలు చూడని, దేవుడు సెలవిస్తున్న రీతిగా ఊరకుండి దేవుడు నీ పట్ల చేయు కార్యాలను చూడు. ప్రార్థన. మహోన్నతుడ, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును అని దావీదైన భక్తుడు అంటున్నాడు. నిజంగా మాకు నమ్మకమే నీ మీద లేకపోతే, నమ్మకమే మేము కోల్పోతే, నమ్మకం లేని వారికి విశ్వాసం లేని వారికి నువ్వు కార్యాలు చేయలేవు. కాబట్టి ఈరోజు మేము నమ్మకం కలిగి ధైర్యం తెచ్చుకొని మా హృదయంలో నిబ్బరంగా ఉండి బలవంతులై ఉండి ఊరకుండి నీ అద్భుత కార్యాలు నీ ఆశ్చర్య కార్యాలు మేము చూసేవారంగా నీ బిడ్డలంగా నీ జనులంగా ధైర్యంగా ఉండాలి. మేము ధైర్యం తెచ్చుకొని మేము నడవాలి. మా శోధనలో మేము సొమ్మసిల్లినప్పుడు నిన్ను ఆధారం చేసుకొని, సొమ్మసిల్లినప్పుడు నిన్ను తోడు చేసుకొని నడిచే వారంగా మాకట్టి కృపను దయచేయమని క్రీస్తు నామంలో అడుచున్నాం తండ్రి. ఆమేన్.